Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 പ്രിയമന സഹോദരി സഹോദരാ, ആഗമനകാല തെലുഗു ധ്യാന വടക്ക 5వ రోజు ఈ ఉదయకాల సమయము పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్కు ఆలకించడానికి ఎంతో సంతోషముతో ఆనందముతో మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. బిడ్డలారా, దేవుని పరిశుద్ధాత్మ జ్ఞానం, శ్రద్ధ మనకు కావాలని ఒక్క నిమిషం నాతో పాటు కళ్ళు మూసుకుని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, మీకు వందనములు, స్తోత్రము, ఆరాధన కలుగునుగాక. గత 4 రోజులుగా మమ్మల్ని నీ వాక్కు ద్వారా, ఆత్మ ప్రేరణ ద్వారా ఈ ఉడకములు నడిపించేందుకు మీకే స్తోత్రం. ఈ చివరి రోజు ప్రభు మీ సన్నిధికి వచ్చిన మీ బిడ్డల ప్రార్థనలను తీర్చు అలగించండి. వాక్యం వినాలని, బలపడాలని, అభిషేకం కావాలని కోరుకుంటూ ఈ టీవీ స్క్రీన్ ముందు నీ వాక్యాన్ని వింటానికి తయారవుతున్న ఈ బిడ్డలందరినీ పేరు పేరున మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. ఆత్మయు జీవమైనటువంటి నీ వాక్కును వీరికి బోధించి ప్రభువా, నువ్వే ఆగమన కాలములు రక్షకుని ఎదురేగటానికి కావలసిన ప్రిపరేషన్ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మానవ బుద్ధితో, చదువులతో మేము అర్థం చేసుకోలేని నీ యొక్క అమూల్యమైన వాక్కును మాకు బోధించమని ప్రార్థిస్తున్నాం. వాక్యము అనే వెలుగు ద్వారా అంధకారమని, పాపమనే చీకటి తొలగించబడును గాక అని ప్రార్థిస్తున్నాం. రక్షకుని ఎదురేగట్టానికి ఈ వాక్యాన్ని ఆలకిస్తూ వడకములో పాల్గొంటున్న బిడ్డల ప్రాణాత్మ శరీరములను శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. సకల దూతలారా, పుణ్యతులారా, హత సాక్షులారా, అతిదూతలారా, మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మా మరియ తల్లి, మీ బిడ్డలైన మా కొరకే ప్రార్థించండి. నీవు గర్భములో మోసిన ఆ దేవుని వాక్కు మేము కూడా ధ్యానించేలాగున్న మా కొరకే ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనం. వెళ్ళిన వారు మీతో ఉన్నారు. శిలలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రిపట్లారా, ఈ ఉదయకాల సమయము మనకు పరిశుద్ధ బలిపూజ లేదు. 6 గంటలకి మొదటి వాక్య పరిచర్య, 7 గంటలకి రెండో వాక్య పరిచర్య, సాయంకాలం 6 గంటలకి మనకు ప్రత్యేకమైన అభిషేక పరిశుద్ధ దీప బలిపూజను మీకోసము అర్పిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ అంటే, ఆగమన కాలం అంటే వెంటనే మన మనస్సుకు పరుగెత్తుకుండా వచ్చే ఒక ఆలోచన ఏంటంటే యేసు క్రీస్తు యొక్క జననం. ఆదిలో వాక్కుండెను, వాక్ దేవుని వద్ద ఉండెను, ఆ వాక్ దేవుడై ఉండెను, ఆ వాక్కే మానవుడై మన మధ్య నివసించును అని యోహాను 1:14 మనం చదువుతున్నటువంటి ఈ చరిత్ర సంఘటన ఒక యథార్థమైనటువంటి ఒక స్మరణ మనం కొనియాడుతున్నాం. దాదాపు 2020 సంవత్సరాల క్రితం రక్షకుడు అవతరించిన యేసుక్రీస్తు మనందరికీ రక్షణను సంపాదించారు.
మనందరికీ విడుదలను అనుగ్రహించారు, మనందరికీ నూతనత్వమును అనుగ్రహించారు, మన జీవితాన్ని ఆయన పునరుత్థానంగా మార్చాడు. ఆదిమ దంపతుల పాపం వలన మోయబడిన పరలోక రాజ్యాన్ని ఆయన మన కొరకై తెరచాడు. ఇవి అన్నీ కూడా మనం స్మరించుకుంటున్నాము ఆగమన కాలములో లేదా క్రిస్మస్ సందర్భంగా. మరి ముఖ్యంగా ఈ యొక్క తెలుగు ధ్యాన వడకములో ప్రియబిడ్డలారా, మనిషి దేవునికి, దేవుని వాక్కునకు, దేవుని పరిశుద్ధాత్మకు విరుద్ధంగా చేసిన పాపము యొక్క ఫలితం ఎంత ఘోరమైనదంటే, అది ఒక మనిషి మాటలలో వర్ణించలేము. కానీ దేవుని యొక్క వాక్కు ఆ ఘోరమైన పరిస్థితి ఎలా ఉందో అని తెలియజేస్తూ ఉంటుంది. కీర్తన గ్రంథం 49వ అధ్యాయంలో మనము 7-8 ఇది రెండు చదివితే అక్కడ ఒక మనిషి ఎలాంటి దుర్పరిస్థితికి పడిపోయారో, ఎలాంటి హీనమైన పరిస్థితిలో ఉన్నారో, ఆ పరిస్థితి నుంచి తనను తాను విడిపించుకోలేనంత ఒక బానిసత్వం ఏర్పడిందో అని కీర్తనకారుడు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. చదువుతామా Psalm 49:7-8. నరుడు డబ్బు చెల్లించి తన ప్రాణము నిలబెట్టుకోలేడు. దేవునికి సొమ్ము చెల్లించి అసువును నిలుపుకోలేడు. నరుడు తన ప్రాణము నిలుపుకొనుటకు ఎంతో అమూల్యము చెల్లించవలసి ఉండును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనిషి చేసినటువంటి ఈ పాపం వలన, బానిసత్వం వలన దాని నుంచి విడిపించుకోవటానికి ఎంత మూల్యం చెల్లించినా, ఏమి వెల ఇచ్చినా దాని నుంచి మనిషి విడిపించుకోలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎంత చక్కగా చెప్పాడు, పాపం చేసిన మనిషి పాపమునకు దాసుడగును అనే వాక్యములో ఉంటుంది. చేసిన పాపానికి ఒక మనిషి దాసుడైపోయి 3 రకాల ప్రభావములో బంధింపబడి ఉంటారు బిడ్డలారా. మొదటి ప్రభావం ఏంటంటే బిడ్డలారా, ఇంగ్లీష్లో ఏమంటారంటే డెలివరెన్స్ ఉన్ ద పెనాల్టీ ఆఫ్ సిన్ అంటారు. 2వదిగా డెలివరెన్స్ ఉన్ ద పవర్ ఆఫ్ సిన్ అంటారు. 3వదిగా డెలివరెన్స్ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ సిన్ అంటారు. ఈ 3 ఏంటి నేను కాసేపు తెలుగులో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెలివరెన్స్ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ సిన్ అంటే ప్రియపడలారా, ఈ ప్రపంచంలో ఒక పాప ప్రభావం ఉంది. మానవులు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేస్తున్నటువంటి పాపము యొక్క ఒక ప్రభావం ఈ ప్రపంచంలో ఉంది. కాబట్టి ప్రతి మనిషి ఈ యొక్క పాప ప్రసన్నసులు ఉన్నారు. ఒక పాప ప్రభావం మన చుట్టూ ఆవరించి ఉన్నది పిల్లరా. ఈ ప్రభావం నుండి ఒక వ్యక్తికి విడుదల కావాలి. 2వది ఏంటంటే పిల్లరా, ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్ అంటారు. అనగా పాపానికి ఒక శక్తి ఉంది, పాపానికి ఒక బలం ఉంది, పాపానికి ఒక అధికారం ఉంది. ప్రియపడలారా, అందుకే ప్రభువు చెప్పాడు, పాపము చేస్తున్న వాడు పాపమునకు దాసుడగును అని అందుకు యేసుక్రీస్తు పలికాడు. నేను ఒక పాపం చేస్తే ఆ పాపానికి నన్ను నేను బానిసుడుగా చేసుకుంటే నన్ను నడిపించేది ఆ పాపమే. నేను నన్ను ఆ పాపానికి ఒక దాసుడుగా, ఒక దాసురాలుగా నేనే సమర్పించేశాననే మాట. ఈ ప్రభావం ఒక మనిషి మీద ఉంటుంది. 3వది ప్రియబడలారా, ద పెనాల్టీ ఆఫ్ సిన్. పెనాల్టీ ఆఫ్ సిన్ అంటే బిడ్డలారా,
చేసిన ప్రతి ఒక్క పాపము నుండి ఒక వ్యక్తికి విడుదల కావాలంటే బట్లారా ప్రాయశ్చిత్తము చెల్లించాలి. అందుకే మనము పాప సంకీర్తనం చేయటానికి గురువు దగ్గరికి వెళ్ళి పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత గురువులు మనకి సలహా ఇస్తారు మళ్ళీ ఇటువంటి పాపములో పడిపోకుండా ఉండటానికి. ఈ సలహా తర్వాత గురువులు పాపములు మన్నించే ప్రార్థన చేస్తారు, ది అబ్సల్యూషన్ ఆఫ్ సిన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ పాపములు మన్నించు అధికారముతో గురువులు ప్రార్థన చేసి నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్త క్రియలు చేయమంటాడు. కొన్నిసార్లు నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి కన్ఫెషన్ బట్టి ఒక పర్లోకజవ ప్రార్థన కానీ మంగళవార్త ప్రార్థన కానీ చేయమంటారు, లేదా ఏమైనా చారిటబుల్ వర్క్స్ హెల్పింగ్ చేయమని గురువులు చెప్తారు. ఇటువంటి ఏదైనా ఒక కార్యం కావచ్చు, ఇవి అన్నీ కూడా పాపపు ప్రాయశ్చిత్త క్రియలే ప్రియబడ్డారు. అనగా మీరు ఈ ఒక మాట విని ఉండవచ్చు, జరిమానా అంటారు, జరిమానా. కొంతమంది జరిమానా అంటారు, కొంతమంది జరిమానా అంటారు, ఇవన్నీ కూడా ఇదే ప్రియబడ్డారు. చేసినటువంటి పాపానికి ఈ ఒక ప్రాయశ్చిత్తం చేసి ముగిస్తేనే మనిషి దీని నుంచి విడుదల పొందుతారు. ఈ మూడు రకాల ప్రభావానికి ఒక మనిషి బానిసుడై ఉండగా తనను తాను దీని నుంచి విడిపించుకోలేని పరిస్థితిలో ఒక వలలో పడి ఉన్నటువంటి మనిషిని విడిపించడానికి దేవునికి ఒకే ఒక మార్గం మాత్రమే మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం. తన ఏకైక కుమారుని ఆయన మన కోసం ప్రసాదించి ఆయన సిలువ పాటల మరణ ఉద్ధానము ద్వారా మనకి ప్రభువు దేవుడు విడుదల ఇచ్చాడు. ఈ ప్రభు యొక్క, ఈ రక్షకుని యొక్క రాక జననము క్రిస్మస్కి మనం కొనియాడుతూ ఉన్నాం, ఆగమన కాలములు మనం కొనియాడుతూ ఉన్నాం. బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు క్రిస్మస్ అంటే, ఆగమన కాలం అంటే ఎంత సులువుగా మనుషులు తీసుకుంటారు. ప్రతి సంవత్సరం వస్తుంది పోతుంది, అది రాగానే క్రిస్మస్ స్టార్లు పెట్టాలి, కేకులు కొనాలి, కొత్త బట్టలు కొనాలి, ఇల్లు శుభ్రం చేయాలి, గిఫ్ట్లు ఇవ్వాలి, మంచిగా తయారవ్వాలి. ఇటువంటి లోక సంబంధమైన, ప్రాపంచిక సంబంధమైన, మెటీరియల్ సంబంధమైనటువంటి ఆలోచనలే డిసెంబర్ రాగానే, క్రిస్మస్ రాగానే సాధారణంగా మనుషులు ఆలోచించేది. ఆత్మీయపరమైనటువంటి దేవుని ఒరిజినల్ లక్ష్యం ఏమిటో, ఆ రాక ఎంత గొప్పదో, దానికి ఎంత లోతైన బైబిల్ సంబంధమైనటువంటి అర్థములు ఉన్నాయో, రక్షణ పొందాలని ఆశిస్తున్న ఒక వ్యక్తికి ఇది ఎంత ఉన్నతమైనటువంటి ఒక కార్యమో అని సాధారణంగా బిడ్డలారా మనం దాని గురించి ఆలోచించే వాళ్ళు కాదు. అందువల్ల ఈ వాక్య పరిచర్యలో మనం ఏం ధ్యానిస్తూ ఉన్నామంటే, ఈ రక్షణ ఎంత గొప్పదో, ఈ రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఎంత పొరపాటు చేస్తున్న వాళ్ళం అవుతామో, ఇది యాక్చువల్లీ మనం ధ్యానిస్తూ ఉన్నాం. బిడ్డలారా, ఈ రక్షణ ఎంత గొప్పది అని తెలుసుకోవటానికి నేను మీకు నాలుగు అంశాలు ఇప్పుడు షేర్ చేయాలనుకుంటున్నాను. నెంబర్ వన్, ప్రియబిడ్డలారా, ఇట్ ఈస్ ఎ గ్రేట్ లవ్ ఆఫ్ గాడ్ అని మనం దీన్ని అర్థం చేసుకోవాలి. అనగా రక్షకుణ్ణి లోకానికి పంపించి తండ్రి దేవుడు మనపై చూపించినటువంటి అమూల్యమైనటువంటి ఒక ప్రేమకు చిహ్నమే, ఒక ప్రేమకు నిదర్శనమే ఈ క్రిస్మస్, ఈ ఆగమన కాలం, యేసుక్రీస్తు యొక్క రాక. అందుకే మనము యోహాను సువార్త 3:16 చదివితే అక్కడ వాక్యం పలుకుతుంది, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ఆయన మన కొరకై ప్రసాదించును. ఈ కుమారుని ద్వారా,
లోకమును ఖండించటానికి కాదు, శిక్షించటానికి కాదు, లోకమును రక్షించటానికి ఆయన తన కుమారుని పంపెను అని వాక్యం పలుకుతుంది బిడ్డలారా. అందువలన మనము ఈ ఆగమన కాలమును గురించి, క్రిస్మస్ను గురించి, యేసుక్రీస్తు జననను గురించి మనము ఆలోచించినప్పుడల్లా మొట్టమొదటిగా మనసులకి రావలసినటువంటి ఒక తలంపు ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను ఈ లోకమును ఎంతగానో ప్రేమించాడో ఆ ప్రేమకి మనం వెలకట్టలేము బిడ్డలారా. అందువలన దేవుడు మన పట్ల చూపించిన ప్రేమకి మొట్టమొదటి నిదర్శనమే క్రిస్మస్, యేసుక్రీస్తుకు రాక ఈ ఆగమన కాలం. అందువలన ఆ దేవునికి ప్రేమ ముందు బిడ్డలారా మనము ఏది కూడా చెల్లించలేము, తిరిగి ఏది కూడా ఆయనకి ఇవ్వలేము. అంత గొప్ప ఒక రక్షణ దేవుడు మనకు ప్రసాదించి ఉన్నాడు. ఇది నెంబర్ వన్. నెంబర్ టూ ప్రియులారా, మనము పునీత పేతృకు రాసినటువంటి మొదటి పత్రిక 1:18-19 ఇది రెండు చదివితే అక్కడ ఈ రక్షణ, ఈ సాల్వేషన్ ఎందుకు ఇంత గొప్పది అంటే, నీ రక్షణ నా రక్షణ లోకములో ఉన్న ప్రతి మనిషి రక్షణ సంపాదించటానికి దేవుని కుమారుడు కట్టినటువంటి వెల, ఆయన చెల్లించినటువంటి మూల్యం ఎంత గొప్పదో అని మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది ఈ ఆగమన కాలములో ఈ క్రిస్మస్ నీకు నాకు ఎంత అమూల్యమైనటువంటిదో. విందామా 1 పేతురు 1:18-19. ఏలైనా మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితము నుండి మీకు విముక్తి లభింప చేయుటకు ఏమి అర్పింపబడవలెనో మీకు తెలియను. అది కాలక్రమమున తమ నిలువను కోల్పోవు వెండి బంగారం వంటిది కాదు, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు బలి ద్వారా మీరు విముక్తి కావింపబడితిరి. ప్రియబడలారా, ఈ ఒక్క మాట మీరు ఎప్పుడు మర్చిపోదు. క్రిస్మస్ క్రిస్మస్ అని అంటూ, ఆగమన కాలం అని అంటూ, ఎంత సంతోషముతో ఆనందముతో మనం ఈ సమయాన్ని కాలాన్ని మనం గడుపుతూ ఉంటాం. కానీ అది ఎంత అమూల్యమైనదంటే బిడ్డలారా, దేవుని యొక్క ఏకైక కుమారుని అమూల్యమైన రక్తం ఆయన మన కోసం ధారగా పోసి ఈ రక్షణ ఆయన మన కోసం సంపాదించాడు. అందుకే ఈ రక్షణ చాలా అమూల్యమైనది, మనము వెలగట్టలేని ఒక అమూల్యమైనటువంటి ఒక బహుమానంగా మనం దీనిని అంగీకరించాలి, స్వీకరించాలి బిడ్డలారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ మరియ తల్లి, మీ బిడ్డలను మా కొరకే ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మా వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలతో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భబలముకు జయసు ఆశీర్వదింపబడిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియబడలారా, ఈ అమూల్యమైనటువంటి రక్షణ గురించి నేను మాట్లాడుతూ ఉండగా నా మనసులోకి వచ్చే ఒక మంచి పాట ఉంది, నాకు బాగా నచ్చినటువంటి పాట. అది యాక్చువల్లీ సీడీలో నేనే పాడాను, ఇప్పుడు దానిని ఒక వీడియో సీడీగా ఆల్రెడీ చేశాము, అది రిలీజ్ కాలేదు. దేవుని చిత్తమైతే వచ్చే వారం ఆ వీడియో సీడీని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. యూట్యూబ్లో ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే ఛానల్లో మీకు అది అవైలబుల్గా ఉంటుంది. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, ప్రాణము పోసి వెలనిచ్చి కొన్నా నీ ప్రేమకు సాటెవరు, ప్రాణము పోసి వెలనిచ్చి కొన్నా నీ ప్రేమకు సాటెవరు. యేసు
నీ ప్రేమకు హత్తే లేదు. ఇదే ఆ పాట. చాలా బాగుందండి బిడ్డలారా. నేను ఈ పాట పాడుతున్నప్పుడల్లా, యాక్చువల్లీ మెయిన్లీ ఆ సిడీలో పాడినప్పుడు వీళ్ళరా, నా కళ్ళమ్మట కన్నీరు వచ్చింది. ఎందుకంటే ప్రాణం పోసి వెలనిచ్చి నిన్ను నన్ను ఆయన కొనుక్కున్నాడనేటువంటి ఒక రహస్యం ఈ ఆగమన కాలంలో మనం ధ్యానిస్తే ఈ రక్షణ ఎంత అమూల్యమైనదో, గొప్పదో అని మనకి అర్థమవుతుంది. ప్రియపడ్డారా, మూడవ అంశం, ఇది ఎందుకు అంత గొప్పది, అంత అమూల్యమైనది అంటే బిడ్డలారా, రక్షణ పొందుకోవటానికి అందరికీ అవకాశం ఉంది. చదువుతో వినండి. దేవుని యొక్క అభిలాష ఏమిటంటే, దేవుని మనస్తత్వం ఏంటండి బిడ్డలారా? మనము మత్తయి సువార్త 18:14 వరకు చదివితే అక్కడ వాక్యం పలుకుతుంది, నా ఈ చిన్నవారులలో ఏ ఒక్కడైనా నాశనమగుట పరలోకమందు నా తండ్రి చిత్తం కాదు అని తెలుసుకొనుడు అని యేసుక్రీస్తు పలికాడు. అలాగే కుమారుడు తెలియచేస్తూ ఉన్నాడు తండ్రి చిత్తం ఏంటో అని. ఏమని? ఆయన పోలికలో సృష్టించబడిన, ఆయన వెళ్ళలేని అమూల్యమైనటువంటి ఆత్మతో అభిషేకించబడిన ఏ ఒక్క మనిషి కూడా నాశనమైపోగొట్ట పరలోకమందున్న తండ్రి చిత్తం కాదు. అందువలన దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం ఏమిటంటే, అందరికీ రక్షణ కావాలి, అందరూ రక్షించబడాలి. అందువలన ప్రియపట్లారా, ఇది ఎంత గొప్ప కార్యం అంటే, ఆల్ కెన్ బి సేవ్డ్. రక్షణకి బయట ఎవరూ లేకుండా అందరికీ రక్షణ కావాలి, ఇది దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం చూస్తే బట్టలారా మనం తీసుకుంటామా, రోమపత్రిక 1:16 మనం 16 చదివితే అక్కడ పౌలు గారు రోమా ప్రజలకు రాసినటువంటి లేఖలో ఎంత చక్కగా అంటున్నారంటే, ఇది మీ అందరి కోసం ఇవ్వబడినటువంటి ఒక రక్షణ సందేశము అని మనకి ఈ బోధన నేర్పిస్తూ ఉన్నాడు. విందామా, రోమా chapter 1:16. నేను సువార్తను గూర్చి సిగ్గుపడటలేదు, ఏలైనా అది విశ్వసించు వారందరకు, మొదట యూదులకు తరువాత అన్యులకు కూడా రక్షణ నొసకు దేవుని శక్తి. ప్రియులారా, యూదులకి అన్యులకు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల మానవాళి అందులో ఇమిడి ఉన్నారు. అందరి కోసం అందించబడినటువంటి ఒక రక్షణ అనగా, ఎనీ టైమ్ ఎనీబడీ క్యాన్ రిసీవ్ ద సాల్వేషన్. ఎవరైనా నశించిపోతూ ఉన్నారంటే, భ్రష్టులైపోయారంటే, పోతూ ఉన్నారంటే, వాళ్ళు ఈ రక్షణను నిరాకరించి వెళ్ళిపోయే వాళ్ళు కానీ, రక్షణ కోరుకుంటూ వచ్చిన ఈ ఒక్కడు కూడా నాశనం అవ్వటానికి వీలు లేనంత ఒక ఓపెన్ ఇన్విటేషన్, తెరవబడినటువంటి ఒక ఆహ్వానం ప్రభు అందించి ఉన్నాడు అనేది ఈ ఆగమన కాలములో క్రిస్మస్ సందర్భంగా మనము ఈ రక్షణ యొక్క గొప్ప కార్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా బిడ్డలారా, ఈ రక్షణ ఎందుకు ఇంత గొప్పదంటే, ఇంగ్లీష్లో అంటారు the simplicity of the message, simplicity of salvation. Anaga ee rakshana pondukovataniki neevu em pedda sarmapadi kashtapadi sambadhinchukona avasarame ledu, neeku okka rupayi chellinche avasaramu ledu, neevu em moolyam chellinchukokunda, neevu ye sarmapadakunda kashtapadakunda suluvuga easyga bidalara కోరుకున్న వాళ్ళందరూ పొందుకున్నగలిగే ఒక రక్షణ ఈ ఆగమన కాలములో రక్షకుడు యేసుక్రీస్తు నీకు ప్రసాదించి ఉన్నాడు. అది ఎంత సింపుల్ అంటే బిడ్డలారా, రోమపత్రిక మనం చదివితే చక్కగా దీనికి ఆన్సర్ మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు.
రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనములో ఎంత సింపుల్. ఒక గుక్క నీళ్లు తాగినట్లు అంత చక్కటి ఈజీగా ఉన్నటువంటి ఒక కార్యం విందామా. రోమన్స్ చాప్టర్ 10 వర్స్ 9. నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొని మృతుల నుండి దేవుడు ఆయనని లేవనెత్తునని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడదు. వావ్ ప్రియులారా, ఇది ఎంత ఈజీ కార్యం చూడు. యేసు క్రీస్తు నీ ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవటం, రెండవదిగా దేవుడు అతనిని మృతులో నుండి మూడవ నాడు సజీవుడుగా లేవనెత్తాడని నీ హృదయములో విశ్వసిస్తే చాలు, నువ్వు రక్షణ పొందుకుంటావు. ప్రియబిడ్డ, ఒక చిన్న ప్రశ్న అడగనా, నీకేమైనా కష్టం కలిగే పని దేవుడు చేయమన్నాడా? నీవేమైనా 7 సముద్రాలు దాటమన్నాడా? ఏమైనా కొండెక్కమన్నాడా? దినమంతా తల క్రింద ధ్యానం చేయమన్నాడా? ప్రియులారా, ఏదీ లేదు. నంబర్ 1, ఈ యేసు క్రీస్తే నా ప్రభువు, ఈయననే నా దేవుడు అని నీ పెదవులతో నీవు ఆయన ఒప్పుకోవాలి. రెండవదిగా, ఈ యేసుక్రీస్తు నా పాప పరిహారార్థమై మరణించి మూడవ నాడు మృతులో నుండి సజీవుడిగా ఆయన లేవనెత్తబడ్డాడని నీ హృదయములో నీవు ఒప్పుకుంటే చాలు, ప్రభు అంటున్నాడు, నీకు రక్షణ ఖాయం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నేను ఇప్పుడు మీ ముందు 4 అంశాలు చెప్పాను. ఈ 4 కార్యాల వల్ల ఈ రక్షణ చాలా చాలా ముఖ్యమైనటువంటిది, చాలా చాలా అమూల్యమైనటువంటిది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, కానీ ఎంతమంది దీన్ని గురించి, ఈ అమూల్యమైన రక్షణ గురించి, దీని యొక్క అవసరమును గురించి, దీని గొప్పతనం గురించి, దేవుడు ఏర్పరచిన ప్రణాళికల గురించి భ్రష్టులైపోకుండా నశించిపోకుండా అందరినీ కాపాడాలని దేవుడుకు కలిగినటువంటి విశాలమైనటువంటి ప్రేమను గురించి ఎంతమంది ఆలోచిస్తారు విడలారా? మనము ఆలోచించవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ప్రాపంచిక వైపరీత్యాలు నీ అదుపులో లేకుండా నిన్ను ముంచేస్తూ ఉండుంది, ప్రాణాలు తీస్తూనే ఉంది. అంతకుముందు ఎప్పుడు లేకుండా కనీ విని ఎరగనటువంటి మహావిపత్తులు జరుగుతూనే ఉన్నాయి. 2021 సమాప్తమవుతూ ఉంది. 2022 సంవత్సరంలో మనం ప్రవేశించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. కరోనా మహమ్మారి 3వ ప్రభావం యూరోపియన్ కొన్ని దేశాలలో ఆల్రెడీ వచ్చేసాయి. లాక్డౌన్ జరుగుతూనే ఉన్నాయి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు బైబిల్లో తన యొక్క 2వ రాక కోసము చెప్పినటువంటి సూచనలు, నైతిక సూచనలు, ఆర్థిక సూచనలు, ప్రాపంచిక సూచనలు, మత సూచనలు, రాజకీయ సూచనలు, బిడ్డలారా, సామాజిక సూచనలు, ఇటువంటి అన్ని రకాల సూచనలు ఇప్పుడు కూడా కళ్ళెత్తి చూస్తే మన చుట్టుపక్కల జరగటం లేదా? రాష్ట్రాలలో జరగటం లేదా? ఇవి అన్నీ కూడా కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నాయి. టీవీ ఆన్ చేసి చూడండి, న్యూస్ పేపర్ చదవండి, రకరకాల సోషల్ మీడియాలో చూస్తే బిడ్డలారా, ఈ ప్రపంచం ఎక్కడికి పోతుందో అని కొన్నిసార్లు మనసులో కొన్ని సందేహాలు వస్తాయి. అందువలన
నేను మీ ముందు మూడు ప్రశ్నలు వేస్తూ ఉన్నాను. ఈ ప్రశ్నలకి మీకేమైనా ఆన్సర్ ఉందా? ఈ ప్రశ్నలకి నీవు ఏం జవాబు ఇస్తావు? ఈ ప్రశ్నల గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఆలోచించకపోతే ఇప్పుడు ఆలోచించవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడైనా దీని గురించి ఆలోచించకపోతే బిడ్డలారా, ఇక ఆలోచించే సమయం ఒకవేళ నీకు లేకపోయి ఉండవచ్చు, రాకపోయి ఉండవచ్చు. అందుకే ఈ ఆగమన కాల తెలుగు ధ్యాన వడకములో ఈ లాస్ట్ డే బిడ్డలారా, నేను మూడు ప్రశ్నలు మీ ముందు అడుగుతున్నాం. ఇది బెన్నీ ఫాదర్ ఏదో కలిగించుకుంటూ అడిగిన ప్రశ్నలు కాదండి. ఈ ప్రశ్నలు బైబిల్లో ఆల్రెడీ ప్రభువు మనల్ని అడిగి ఉన్నాడు. ఓకే ప్రియులారా, మొదటి ప్రశ్న ఎక్కడ ఉందంటే మీరు తీసుకోండి మార్కు సువార్త 8వ అధ్యాయము మనము 36వ వచనం తీసుకుంటా. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 8:36లో ఆయన అడిగినటువంటి లేదా మనము ఆలోచించవలసినటువంటి చాలా చాలా సీరియస్ అయిన ఒక మొదటి ప్రశ్న విందామా. మానవుడు లోకమంతటి సంపాదించి, ఒక మనిషి లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి? ఆ మనిషికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు? మానవుడు దేవునికి ఏమి ఇవ్వగలడు? ఇదే ఒక ప్రశ్న. ప్రియ సహోదర సహోదరి, నీకు కంటికి కనపడని ఒక విలువైనటువంటి ఆత్మ దేవుడు నీలో నిక్షేపించాడు. దేవుడు నిన్ను నీ తల్లి కడుపులో ప్రాణాత్మ శరీరములను కలిపి పెట్టి నీకు శ్వాస, నీకు ఊపిరి, నీకు జీవాన్ని ఆయన ఇచ్చినప్పుడు తల్లి కడుపులో ఊపిరి ఎట్లు పోసుకుంటారో అలాగే దేవుని కార్యములు కూడా ఎవరికి తెలియదని ప్రియులారా ఉపదేశకుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అందువల్ల నీకు దేవుడిచ్చినటువంటి ఈ ఆత్మ ఎంత అమూల్యమైనదో విలువైనదో అంటే బిడ్డలారా, ఆ విలువ దేవునికి మాత్రమే తెలుసు. అది ఎంత విలువైనదంటే ప్రభు అన్నాడు, ఈ లోకములో ఉన్న సమస్త వస్తువులు, డబ్బు కానీ, వెండి కానీ, బంగారం కానీ, బిల్డింగ్ కానీ, ఆస్తిపాస్తులు కానీ, ఇవి అన్నీ కూడా నీవు ఒకవైపు పెట్టి మరొక వైపు నీకు దేవుడిచ్చిన అమూల్యమైనటువంటి ఆత్మను నేను నిక్షేపిస్తే ప్రభు యొక్క వాక్యం పలుకుతూ ఉంటుంది, లోకమంతా నీ సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమి? ఇదే ఆ ప్రశ్న. అనగా ఈ లోకములో ఉన్న సమస్త సిరి సంపదలతో నీ కొనుక్కోలేనంత విలువైనటువంటి ఒక ఆత్మ నీలో దేవుడు నిక్షేపించి ఉన్నాడు బిడ్డా అనేటువంటి ఒక ప్రశ్న నీవు ఈ ఆగమన కాలంలో గుర్తుంచుకోవాలి. ఈ ఆత్మను కోల్పోతే పాపం వలన, లోకాసక్తుల వలన, శారీరక కోరికల వలన ఈ ఆత్మను పోగొట్టుకుంటే ఈ ఆత్మకు బదులుగా నీవు దేవునికి ఏమిస్తావు? ఆయన నీతి న్యాయసింహాసనం ముందు నిన్ను దేవదూతలు తీసుకుని వచ్చి నిలబెట్టినప్పుడు నీవు దేవునికి ఏ ఆన్సర్ ఇస్తావు? ఇదే అతి ముఖ్యమైనటువంటి మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న బ్రీబిట్లరా, బైబిల్లో మీరు తీసుకోండి పుణిత పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17:18-2 చదివితే, మీరు ఎప్పుడు ఎన్నడూ తనకి సరైనటువంటి ఆన్సర్ ఇవ్వలేని ఒక ప్రశ్న అక్కడ వాక్యం అడుగుతుంది. 1 Peter 4:17-18 విందామా. తీర్పు ప్రారంభమగు సమయము ఆసన్నమైనది, దైవ ప్రజలే ముందుగా తీర్పునకు గురియగుదురు, అది మనతోడనే మొదలైనచ్చు. దేవుని సువార్తను విశ్వింపని వారి గతి ఏమి? నీతిమంతుడు ఒక్కడే రక్షింపబడటకు కష్టమైనచ్చు, భక్తిహీనులు పాపాత్ములు అగువారి గతి ఏమి?
అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ప్రియులారా, ఈ ప్రశ్న యాక్చువల్లీ మనుషుల్ని భయపెట్టిస్తుంది. నీతిమంతులే రక్షణ పొందుకోవటానికి కష్టంగా ఉంటే, మరి పాపాత్ములు దేవుణ్ణి నమ్మని వాళ్ళ గతి ఎట్లా ఉండదు అని వాక్యం ప్రశ్నిస్తుంది. తీర్పు మనతోనే ప్రారంభిస్తూ ఉంది అంటే, రక్షింపబడువార్లే రక్షణ పొందుకోవటానికి కష్టం అనే పరిస్థితిలో, మరి దేవుని నమ్మకుండా, సువార్తను విశ్వసించుకోకుండా, దేవుని నిరాకరించి పాపాత్ములుగా జీవిస్తున్నటువంటి వారి స్థితి ఏంటి అని ఒకే ప్రశ్నిస్తూ ఉంటే, దీనికి ఏ ఆన్సర్ ఇస్తాం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారు? మూడో ప్రశ్న మన బైబిల్లో చూస్తే, హెబ్రీ గ్లాసిన పత్రిక 2:3 ఈ ప్రశ్న మనల్ని నిజంగా లోతుగా ఆలోచించడానికి ఒక ఆహ్వానాన్ని ఇస్తూ ఉంది. బిడ్డలారా, హెబ్రూస్ చాప్టర్ 2:3 ఒకసారి విందామా? ఇక మిక్కిలి గొప్పదగు ఈ రక్షణను నిర్లక్ష్యము చేసిన మనము ఎట్లు తప్పించుకోగలము? ప్రథమమున ప్రభువే ఈ రక్షణను ప్రకటించెను. బిడ్డలారా, ప్రభువే స్వయంగా మనకి రక్షణ ఉదారముగా ఆయన ప్రకటించాడు, మనకు అందించారు. అయితే నేను ఓల్రెడీ 4 అంశాలు మీతో పంచుకున్నాను. ఎంత సులువైనటి రక్షణ, ఎంత అమూల్యమైనటువంటి రక్షణ, ఎంత ఈజీగా ఏ శ్రమ లేకుండా పొందగలిగే ఒక రక్షణ, అందరూ రక్షింపబడగలిగే ఒక రక్షణ. నిర్లక్ష్యం చేస్తే, నిరాకరిస్తే, మరి దేవుని యొక్క తీర్పును, ఆయన యొక్క శిక్షను మనం ఎలా తప్పించుకుంటాము అనే ప్రశ్న ఇక్కడ వాక్యము ప్రశ్నిస్తూ ఉంది. బిడ్డలారా, బైబిల్లో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, కానీ ఆ అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి 3 ముఖ్యమైన ప్రశ్నలే నేను ఇక్కడ మీ ముందు అడిగింది. 1, నేను చెప్పాను, ఒక మనిషి లోకమంతా సంపాదించి దేవుడు నీకు ఇచ్చిన ఆత్మను కోల్పోతే నీవు తిరిగి ఆత్మకి బదులుగా ఏది దేవునికి ఇస్తావు? 2, నమ్మిన వాళ్ళే నీతిమంతులే తీర్పున గురి అవుతా ఉంటే అన్యుల సంగతి ఏంటి, పాపాత్ముల సంగతి ఏంటి, దేవుణ్ణి నమ్మని వాళ్ళ సంగతి ఏంటి, సువార్తను విశ్వసింపకుండా పాపములో జీవిస్తున్న వాళ్ళ సంగతి ఏంటి? 3 ప్రశ్నిస్తూ ఉండింది, ఇంత సులువైన మంచి, నీవు ఏ రూపాయి చెల్లించుకోకుండా, ఏ శ్రమ లేకుండా పొందగలిగే ఒక రక్షణ దేవుడే స్వయంగా నీకు ప్రకటించి తన కుమారుని పంపించి నీకు దాన్ని సాధ్యముగా చేసినప్పుడు, అది నిర్లక్ష్యం చేస్తే, మరి దేవుని శిక్షను, దేవుని యొక్క ఈ తీర్పును నువ్వు ఎలా తప్పించుకుంటావు అనే ప్రశ్న. ప్రియ సహోదరి, ప్రియ సహోదరి, ఈ ఆగమనకాల ధ్యాన వడక చివరి రోజు మనం ఈ అంశం ధ్యానిస్తూ ఉండగా, ఈ అంశాన్ని మీరు నిర్లక్ష్యం చేయవద్దండి బిడ్డలారా. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ మీకు వస్తుందో లేదో మీకు తెలియదు. ఈ ఆహ్వానం మీకు మళ్ళీ వస్తుందో లేదో మీకు తెలియదు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేసి మళ్ళీ జీవితమే కోల్పోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. దేవుడిచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేసి ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. వచ్చిన అవకాశం పోయింది, రక్షణ పొందుకున్న చివరి ఆహ్వానం వెళ్ళిపోయింది, చేతికి వచ్చి వెళ్ళిపోయింది అని కేవలం బాధపడటం, ఏడవటం తప్ప ఈ అవకాశం మళ్ళీ కలిగించేవారు మీకు లేకపోవచ్చు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అందుకే వాక్యం పలుకుతుంది, రక్షణ పొందుకోవటానికి ఆ మార్గం నీ ముందు ఇంకా తెరబడి ఉన్నప్పుడే దానిలో ప్రవేశించకుండా, ఆ ద్వారం మోయబడిన పిదప్ప దాని గురించి ఏడవటం, కన్నీరు కార్చటం వేస్ట్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా,
మనం అత్యంతం దయనీయులమైపోతాం, నిర్భాగ్యులమైపోతాం. ఈ రక్షణ మార్గం మన ముందు తెరవబడి ఉన్నప్పుడే, దేవుడు ఓపెన్ ఇన్విటేషన్ మనకి ఇచ్చి మన కోసం ఆయన వెయిట్ చేస్తూ ఉన్నప్పుడే, ఆ రక్షణ ప్రవేశించుకోకుండా ఆ ద్వారం మోయబడిన తర్వాత ప్రభువా ప్రభువా మా కోసం మళ్ళా తెరవండి అని బయట నుంచి తలుపులు తట్టే బుద్ధి లేని వివేకవంతులు కాని అవివేకులైన కన్యకల్లాగా మనం కూడా మారిపోయే వాళ్ళుగా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ ఆగమన కాలం మిమ్మల్ని ఈ యొక్క ప్రశ్నను అడుగుతూ ఉండుంది. ఈ ధ్యాన వడకం నిన్ను దేవుని మార్గానికి రమ్మని ఆహ్వానిస్తుంది. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, సాధారణంగా మనుషులు దేవుడిచ్చిన ఈ గొప్ప ఆహ్వానానికి మూడు రకాల స్పందన చేస్తారు, మూడు రకాలుగా ప్రత్యుత్తరం ఇస్తారు. ప్రియబడ్డలారా, ఈ మూడు రకాల ప్రత్యుత్తరాలు ఏంటో నేను కాసేపు మీతో వివరించబోతూ ఉండగా, మీరు ఈ మూడు గ్రూపులో ఏ గ్రూపులో ఉన్నారో అని ఆగమన కాలం ఒక్కసారి మీరు విచింతనం చేసుకోండి, కాసేపు ధ్యానించుకోండి. నెంబర్ వన్, ప్రియబడ్డలారా, ఈ ఆహ్వానాన్ని యాక్చువల్లీ నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటారు, ఈ ఆహ్వానాన్ని డైరెక్ట్గా నిరాకరించే వాళ్ళు ఉంటారు, ఈ ఆహ్వానాన్ని సంతోషముతో అంగీకరించే వాళ్ళు ఉంటారు. సాధారణంగా ఈ మూడు రెస్పాన్స్ మనుషులు ఇస్తారు. దేవుడిచ్చినటువంటి ఆహ్వానానికి ప్రత్యుత్తరం, దేవుడిచ్చినటువంటి ఆ ఆహ్వానానికి స్పందన. నేను ఈ మూడు అంశాలని కాసే మీతో వివరించబోతూ ఉన్నాను. దేవుని యొక్క ఆహ్వానాన్ని అంగీకరించటం అంటే ఏంటి, ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేయటం అంటే ఏంటి, ఆహ్వానాన్ని అవుట్ రైట్లీ రిజెక్షన్ చేయటం అంటే ఏమిటి. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే, ప్రియబడ్డారా, మీరు ఈ మూడు గ్రూపుల్లో ఏదో ఒక గ్రూపులో తప్పకుండా మీరు ఉంటారు. ఇది మీరు విచింతనం చేయవలసినటువంటి ఒక టైం. ఎందుకంటే an unreflected life is not worth living అని ఒక మంచి ఇంగ్లీష్ ఒక సెయింగ్ ఉంటుంది. అనగా నీవు నీ జీవితాన్ని గురించి, నీ నటపడిని గురించి, నీ భవిష్యత్తుని గురించి ఆలోచన చేయకుండా నీవు జీవిస్తున్న జీవితం అర్ధరహితమైనది అని యొక్క అర్థం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, అది జంతువులకి పశువులకి సమానమైన జీవితం. ఎందుకంటే అవి ఇలా విచింతనం చేసే జంతువులు కాదు. అందుకే మృగం, జంతు, పశువు అని పేరు. మనిషికి బుద్ధిమంతులు కాబట్టి, జ్ఞానం వివేకం కలిగిన వాళ్ళు కాబట్టి మనము ఎక్కడికి వెళ్తూ ఉన్నామో, ఏం చేస్తూ ఉన్నామో, మన భవిష్యత్తు ఏమిటో అనేటువంటి కొన్ని ఆలోచనలు బిడ్డలారా మనం తప్పకుండా చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ మరియ తల్లి, మీ బిడ్డలైన మా కొరకే ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, చిలరు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడున్నో మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. ప్రిబుడ్లారా, మొదటి అంశము దేవుని యొక్క ఈ ప్రేమాపూరిత ఆహ్వానాన్ని అంగీకరించేవారు. ద వన్ హూ యాక్సెప్ట్స్ ద ఇన్విటేషన్ టు సల్వేషన్. ఈ అంగీకరించు వారిని వాక్యం ఎలా చూస్తూ ఉంటుంది, పరలోకములో ఎలాంటి ఒక మాహోల్ అని అంటారు పరిస్థితి తయారవుతుంది. యేసుక్రీస్తు స్వయంగా చెప్పారు, పశ్చాత్తాపము, హృదయ పరివర్తనం అవసరం లేని 99 మంది నీతిమంతుల కంటే పశ్చాత్తాపడు ఒక్క పాపాత్మని విషయమై పరలోకములో ఎక్కువగా ఆనందం కలుగును అని యేసుక్రీస్తు పలికాడు. ఇది హృదయ పరివర్తనం చెంది ప్రభువుని అంగీకరించి రక్షణ మార్గంలో ప్రవేశించాలని కోరుకున్న ఒక వ్యక్తిని గురించి పరలోకములో దేవదూతల సన్నిధిలో ఎక్కువగా ఆనందం ఉంది అని ప్రభువునికి తెలియజేసినటువంటి ఒక సంఘటన. అనగా ఒక్క
పాపాత్ముడు పాప మార్గం మొదలుపెట్టి రక్షణను అంగీకరిస్తే, సువార్తను అంగీకరిస్తే పరలోకములో అంత గొప్ప సంతోషం అంట. ఎందుకంటే అమూల్యమైన విలువైన ఒక ఆత్మ రక్షించబడ్డది కాబట్టి. అలా సువార్తను అంగీకరిస్తే, ఈ ఆహ్వానాన్ని అంగీకరిస్తే, ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు మనల్ని తన పరిశుద్ధతముతో కడిగి మనల్ని నీతిమంతులుగా చేస్తాడని వాక్యం పలుకుతుంది. మొదటి యోహాను 1వ అధ్యాయం మీరు 7వ చదివితే, బిడ్డలారా, ఆయన మనల్ని మన పాపము నుండి, సకల పాపదోషం నుండి కడిగి మనల్ని నీతిమంతులుగా చేసి ఆ రక్షణ మార్గములు ప్రవేశించేవారుగా మనల్ని ఆయన తయారు చేస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అది అంగీకరించటమే ఈ రక్షణ. ఒకసారి మనం చదువుతాం మొదటి యోహాను 5వ అధ్యాయము మనము 11-12 చదివితే, ఈ అక్సెప్టెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఎంత చక్కగా ఉంటుందో వాక్యం అంటుంది. 1 John 5:11-12. దేవుడు మనకు నిత్య జీవము వసగి ఉన్నాడు. అది ఆయన కుమారుని ద్వారా. మనది అగును. ఇదియే ఆ సాక్ష్యం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుడు తన కుమారుని ద్వారా మనకి ఈ రక్షణను సాధ్యముగా చేసి ఉన్నాడు. ఇది కేవలం అంగీకరిస్తే మాత్రం చాలు. నిన్ను నీ సకల పాపముల నుండి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తముతో కడిగి శుద్ధి చేసి నిన్ను ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించేలాగున్న మార్గం ఆయన తెరుస్తాడు. నిన్ను గురించి పరలోకములో దూతల సమక్షములో ఆనందం కలుగును, పరమానందం కలుగును అని యేసుక్రీస్తు పలికాడు. ఇది నీ రక్షణ, ఇది పరలోకములో ఆనందం కలిగించే సువార్త స్వీకరణ అంగీకారం. బిడ్డలారు, 2వదిగా ఈ దేవునికి ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేసే గ్రూపు. ఏందిలే, మాకు చాలా సమయం ఉంటుంది, ఇప్పుడు మంచి సమయం, తినాలి, తిరగాలి, తాగాలి, ఆడాలి, పాడాలి అనేటువంటి టైం. ముసలి వయసు వచ్చినప్పుడు అప్పుడు ఇదేం జరగదు కాబట్టి అప్పుడు ప్రే చేస్తా, అప్పుడు గుడికి వెళ్తా, అప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటా, అప్పుడు వాక్యం చెప్తా, అప్పుడు జవం చెప్పుకుంటా అనేటువంటి అంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ముసలి వయసులు రేవిళ్ళారా, నీకేమైనా గ్యారంటీ ఉందా నీకు దీర్ఘాయుస్సు ఉంది అని? నీకేమైనా గ్యారంటీ ఉందా నీవు ఇంకొక 10, 15, 20 సంవత్సరాలు హాయిగా బతుకుతావని? రేపే నీకు గ్యారంటీ లేనప్పుడు బడిపడలారా, నీకు ఏ గ్యారంటీ ఉండుంది నీ భవిష్యత్తుని గురించి? అందువలన ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉందండి, హిట్స్ వెర్ ది ఐరన్ ఈస్ హాట్ అంటారు. అనగా ఇనుపు వేడిగా ఉన్నప్పుడే కొట్టాలి, అవకాశం వచ్చినప్పుడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పోగొట్టుకున్న అవకాశం మళ్ళీ బిడ్డలారా తిరిగి నీకు రాకపోవచ్చు. దేవుడే అవకాశాలు కలిగిస్తాడు. అందువలన బిడ్డలారా, ఈ 2వ గ్రూపు ఏం చేస్తారంటే, వచ్చినటువంటి రక్షణ పొందుకోవటానికి దేవుడిచ్చిన ఈ యొక్క ఆహ్వానాన్ని బిడ్డలారా నిర్లక్ష్యం చేస్తారు. తీసుకోండి అపోస్తల చర్యలో 16వ అధ్యాయం మనము 31వ చదివితే, బిడ్డలారా, నీవు విశ్వసింతువేని రక్షణ పొందుకుంటారు, నీవు నిరాకరిస్తే బిడ్డలారా కోల్పోయినది నీ ప్రాణమే నీ రక్షణనే. అపొస్తలుల 16:31. నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచును. అట్లు చేసినచో నీవును నీ కుటుంబము రక్షింపవచ్చును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యాక్చువల్లీ ఆ మనిషి అపోస్తలైనటువంటి పౌలు సీలాస్ చెప్పినటువంటి మాట విని వాక్యం పలుకుతుంది. ఆ రాత్రే వారిని తన ఇంటికి తీసుకుని పోయి వారికి పరిచర్య చేసి జ్ఞానస్నానం పొందుకుని రక్షణను అంగీకరించారు. ఈ ఆహ్వానాన్ని అంగీకరించారు. కానీ బైబిల్లో అనేక సంఘటనలు ఉన్నాయి. దేవుని సేవకులు, ప్రవక్తలు, అభిషిక్తులు వాక్యం బోధించారు, హెచ్చరించారు, మాట్లాడారు, కానీ అస్సలు నిర్లక్ష్యం చేసుకుని జీవించినటువంటి వాడు.
నేను ఒక్క సంఘటన బైబిల్ తీసుకుంటాను, తీసుకోండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం తీసుకుందామా. అక్కడ 14:15-2 వచనాలు విందాం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 33:14-15లో యోబు మాట్లాడాడు, ఆయన ప్రవచించాడు, కానీ ఆ మాటని ప్రజలు పెడచెవిని పెట్టి నిర్లక్ష్యం చేసినట్టు వాక్యం పలుకుతుంది. విందామా. ప్రభువు నరులతో మాటి మాటికి మాట్లాడుచునే ఉండును. ప్రభువు నరులతో మాటి మాటికి మాట్లాడుతూనే ఉన్నారు, కానీ అతని పలుకులను ఎవడనూ వినిపించుకోడు. ఇదే యాక్చువల్లీ జరుగుతూ ఉంటుంది. బిడ్డలారా, ఒక చిన్న విషయం చెప్పనా? కరోనా మహమ్మారి వచ్చే ముందు ఓ ధ్యాన వడకానికి పోవాలా, అంత దూరం వెళ్ళాలి, వాక్యం వినాలా, అంత దూరం ప్రయాణం చేయాలి, నాకు టైం లేదు, నేను బిజీ అని అంటూ అవసంకీర్తనం చేయకుండా, ధ్యాన వడకానికి వెళ్ళకుండా, వాక్యం వినకుండా బిజీ అని పనిలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కరోనా మహమ్మారి 2 సంవత్సరాలు మనకి ఏం నేర్పిందండి? ఆ నేర్పించే అన్ని విషయాలలో శ్రేష్టమైనటువంటి ఒకటే, అన్ని మూసుకుని ఇంట్లో కూర్చొని డోరు ఓపెన్ చేసి బయటికి వెళ్ళాలన్నా కూడా, బయటికి అడుగుపెట్టాలన్నా కూడా భయపడి కూర్చున్నటువంటి టైం లేదా? ఆ టైంలో దేవుడు మీ ఇంటికి యూట్యూబ్ ద్వారా కానీ, టీవీ ద్వారా కానీ, మొబైల్ ఫోన్ ద్వారా కానీ మీకు దేవునికి వాక్యాన్ని, పరిశుద్ధ బలిభోజను, ధ్యాన వడకాన్ని అందించలేదా? నాకు ఎంతో సంతోషం అనిపిస్తుందండి, ఎంతో మంది బిడ్డలు యూట్యూబ్ ద్వారా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విని, పరిశుద్ధ బలిభోజలో పాల్గొని, ధ్యాన వడకములో పాల్గొని, నొవేనాలో పాల్గొని, ఫాదర్ గారండి మేము బలపడ్డాం, మేము ఎదిగాం, అన్ని పోగొట్టుకుని నలిగిపోయినటువంటి సమయంలో ఇంట్లో అమ్మ నాన్న ప్రియమైన వారే చనిపోయినప్పుడు ఫాదర్ గారండి మీరు బోధించిన వాక్యం మమ్మల్ని బలపరచింది, మమ్మల్ని నడిపించింది అని చెప్పి మీరు సాక్ష్యం చెప్తా ఉంటే ఎంతో సంతోషము, ఆనందం అనిపించింది ప్రియబడ్డారా. అందువలన ఈ దేవునికి ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేసి తర్వాత మనం తప్పించుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు మీ ఇంటికి వచ్చి, మీ కడక్కి వచ్చి మీకు యాక్చువల్లీ ఇవి అన్ని బోధించారు. దేవుడు పదే పదే మాట్లాడుతూ ఉన్నారండి, వాక్యం ద్వారా మాట్లాడతారు. నీ పరిశుద్ధ బలిభోజలో పాల్గొంటూ ఉండగా నీకు ఆంతరి ప్రేరణ కలిగిస్తాడు. దేవుని సువార్తికుల ద్వారా బోధిస్తారు, దేవుని సేవకుల ద్వారా మాట్లాడతారు, అమ్మ నాన్న ద్వారా మాట్లాడతారు, భార్య భర్త ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా మాట్లాడతారు, పరిస్థితి ద్వారా దేవుడు మాట్లాడతాడు. బిడ్డలారా, అనేక విధాలుగా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఇక్కడ వాక్యం ఏంటుంది? కానీ ప్రజలు దేవుని మాటను నిర్లక్ష్యం చేసిరి, అంగీకరింపరైరి అని వాక్యం పలుకుతుంది. ఇదే యాక్చువల్లీ ప్రపంచంలో జరుగుతున్నటువంటి, ప్రియులరా, అన్ని పాపాల కంటే ఘోరమైనటువంటి పాపం. సెయింట్ జాన్ పాల్ సెకండ్ పునీత 2వ భక్తినాథ పాపు గారు ఒక మాట చెప్పాడు, ద గ్రేటెస్ట్ సిన్ ఆఫ్ ద వరల్డ్ టుడే ఈజ్ ద వరల్డ్ హాస్ లాస్ట్ ఇట్స్ ద కాన్షియస్నెస్ ఆఫ్ సిన్ అని అంటాడు. అంటే ఏమన్నాడంటే, మనుషులు ఈ 2021వ సంవత్సరంలో లేదా ఈ 21వ శతాబ్దములో చేసినటువంటి అన్ని పాపాల కంటే ఘోరమైన పాపం ఏంటంటే, నేను చేస్తున్నటువంటి పాపం పాపమే కాదు అనేటువంటి ఒక తలంపు. నేను చేస్తున్నటువంటి పని పాపం, కానీ ఇది పాపం కాదని పాపాన్ని న్యాయీకరిస్తూ జీవిస్తున్నటువంటి ఒక పరిస్థితి. అందరూ చేస్తూ ఉన్నారు కదా, మరి ఇది నేను చేస్తే పాపమా? ఇది పాపం చేసి ఇది పాపం కాదు అని సమర్థించటం, పాపపు మాటలు మాట్లాడి ఇది పాపం కాదు అని దాన్ని సమర్థించుకోవటం, పాపం చేస్తూ పాపావస్థలో ఉండి పాపములో మునిగిపోతూ నేను మంచివాడిని, నేను పాపమేం చేయలేదే అనేటువంటి ఒక మనస్తత్వం, పాపాన్ని న్యాయీకరించటం, పాపాన్ని పాపం కాదు అని అంటూ నిర్లక్ష్యం చేయటం, ఇదే ఈ 21వ శతాబ్దములో మానవులు చేస్తున్నటువంటి అన్ని పాపాల కంటే
ఘోరమైనటువంటి పాపం. నేను పాపిని అని అనిపిస్తే, ఆ పాపబోధం కలిగిస్తే రక్షణ పొందుకోవటం చాలా ఈజీ అండి. కానీ నాకు పాపమే లేదంటే మని ఎవరు రక్షిస్తారు బిడ్డలారా? ఇది చాలా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకా చివరిది ప్రియ బిడ్డలారా, అదేంటంటే దేవుని యొక్క ఆహ్వానాన్ని అవుట్ రైట్లీ నిరాకరించటం. అనగా స్ట్రైట్ ఫార్వర్డ్, నాకు రక్షణ వద్దు, నాకు దేవుడే వద్దు, నాకు వాక్యం వద్దు, నాకు ప్రార్థన వద్దు, నేను హాయిగా ఉన్నాను, అసలు దేవుడు ఉన్నాడా అని డైరెక్ట్లీ దేవుని యొక్క ఆహ్వానాన్ని, ఆత్మ ప్రేరణను నిర్లక్ష్యం చేయటం మాత్రం కాదండి, నాకు వద్దు అని పూర్తిగా దాన్ని రద్దు చేయటానికి ప్రయత్నం చేయటం. కావాలని పర్పస్లీ ఆ రక్షణ మార్గం నుండి వెళ్ళిపోవటం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారు, ఇదే చాలా ఘోరమైనటువంటి ఒక పరిస్థితి. మనం తీసుకున్నాం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యోహాను సువార్త మీరు 5:39-40 ఈ రెండు వచనాలు మనం ఒకసారి వింటే బట్లారా, కావాలని రక్షణను వదిలిపెట్టి పెడచెవిని పెట్టి ఇంకా ఘోరమైనటువంటి పాపములోకి, ఒక పాపము నుండి ఇంకొక పాపానికి, ఒక పతనాన నుండి ఇంకొక పతనానికి నశించి భ్రష్టులైపోతున్నటువంటి వారి సంకతులు వాక్యం మనకు తెలిపిస్తుంది. విందామా John 5:39-40. నిత్య జీవం ఇచ్చునని మీరు భావించే లేఖనములు పరిశీలింపుడు, అవియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి, అయినను మీరు ఆ జీవమును పొందుటకు నా యొద్దకు వచ్చుటకు ఇచ్చగింపరు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, జీవమిచ్చు చెట్టు దగ్గరికి, రక్షణ ఇచ్చు దేవుని దగ్గరికి, పాపాలు మన్నించే కరుణామయుని దగ్గరికి రావటానికి ఇష్టపడకుండా, ఇది నాకు అవసరమే లేదు అని నిరాకరించి ప్రజలు నిరాకరించి జీవిస్తున్నటువంటి వారి జీవితం ప్రియపడ్డారా? అనగా ఒకవైపు నీవు రక్షణ పొందుకోవటానికి నీ కోసం అన్నీ చేసి ఎదురు చూస్తున్న ఒక దేవుడు, నా కొరకు అన్నీ చేయువాడా, చేసి ముగించువాడా, నా జీవితం నశించక కాపాడువాడా, నా కాపరి, నా కొరకు అన్నీ చేయువాడా, చేసి ముగించువాడా, నా జీవితం నశించక కాపాడువాడా, నా కాపరి. నాకు చాలా నచ్చిన ఒక పాట ఇది. నా కొరకు అన్నీ చేయువాడా, చేసి ముగించువాడు. అనగా నిన్ను రక్షించటానికి దేవుడు ఇక్క చేయటానికి ఏదియూ లేదు. అది ఎలా ఉందండి ప్రియపడ్డారా? అమ్మ తల్లి నీ కోసం శ్రమించి కష్టపడి భోజనము వండలు పిండి వండలు అన్ని చేసి బళ్ళ మీద సెట్ చేసి పెట్టి, నానా వచ్చి భుజించండి, అమ్మా వచ్చి తినండి, నువ్వు ఆకలితో ఉన్నావు కదా అని ప్రేమతో పిలుస్తూ ఉన్న అమ్మని ముఖం మీద కాదని వెళ్ళిపోతున్నటువంటి ఒక కుమారుని, ఒక కుమార్తె పరిస్థితి చూస్తే ఒక తల్లి ఎంత బాధపడుతుంది. బిడ్డలారా, అలాగే నీ రక్షణ కోసం తన కుమారుని పంపించి ఆ కుమారుని
పరిశుద్ధ సిలువ రక్తాన్ని ధారగా పోసి చివరికి తన గుండెలో ఎక్కడో మిగిలినటువంటి ఆ చివరి చుక్క జీవజలము కూడా, ఆ చివరి ఒక్క బిందు రక్తము కూడా నీకోసం ధారగా పోశాడు. బండ్రోతుడు ఒకడు ఈటతో యేసుక్రీస్తు పక్కన పొడిచి అక్కడి నుంచి ప్రవహించిన ఆ జీవజలం, ఆ పరిశుద్ధ రక్తం దానికి నిదర్శనమే. ప్రభువు నీ రక్షణ కోసం ఇంకా చేయటానికి ఏది లేదు బిడ్డా. కంప్లీట్లీ చేసి ముగించి ఆయన నిస్సహాయ అవస్థలో నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నా బిడ్డ రండి, నా కుమార రండి, నా కుమార్తె రండి, రక్షణ పొందండి. ఇదిగో నా కుమారుని ప్రాణం జీవం నీకోసం ధారపోసి ఉన్నారు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము అని నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు బిడ్డ. 24 గంటలు నీవు నీ పనులు పని పట్టలలో బిజీగా ఉండి తిరుగుతూ ఉండగా ఎప్పుడైనా ఒకరోజు ఎప్పుడైనా ఒక గడియలో నీ అంతరాత్మ దేవునికి ఇచ్చిన మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉండది. ఆ మనస్సాక్షి స్వరం వింటే నీవు దేవుణ్ణి అంగీకరించేవాడుగా మారుతాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, నేను ముగించే ముందు నేను తీసుకుని యోహాను సువార్త 3:36 మనం ఒకసారి విందాం బిడ్డలారా. అక్కడ నీవు దేవుని నిరాకరించి అనగా ఈ 3 కార్యాలలో ఒకటి రక్షణను అంగీకరించేవాడు, 2వది రక్షణను నిర్లక్ష్యం చేయువాడు, 3వది రక్షణ పూర్తి నిరాకరించేవాడు. అలా నిరాకరిస్తే బిడ్డలారా ఏం జరగబోతుందని ముందుగానే మనకు హెచ్చరిక చేసి ఉన్నాడు దేవుని యొక్క వాక్కు. విందామా యోహాను సువార్త 3:36. కుమారుని విశ్వసించువాడు నిత్య జీవం పొందును. కుమారుని విశ్వసించిన వాడు నిత్య జీవం పొందుదురు. ఆయనకు విధేయత చూపని వాడు, ఆయనకి విధేయత చూపని వాడు ఎన్నడను జీవమును పొందలేడు. దేవుని ఉగ్ర కోపము అతనిపై నిలిచి ఉండును, అతనిపై రగుల్కొని వచ్చి నిలిచి ఉండును. బిడ్డలారా నీవు విశ్వసిస్తే, నేను చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్ లో 4 అంశాలు చెప్పాను, సులువైనటువంటి ఈ రక్షణ నీవు కేవలం విశ్వసిస్తే నువ్వు రక్షణ పొందుకుంటావు. నిరాకరిస్తే, నీవు కేవలం నిరాకరించావు అని ఒకే ఒక కారణం వలన దేవుని ఉగ్ర కోపానికి నీ గురి అవుతావు. ఆయన కోపాగ్ని రగులుక్కుని వచ్చినప్పుడు ఆ కోపాగ్నిలో సర్వనాశనం అయిపోతారని వాక్యమే పలుకుతుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనకింకా ఎన్నాళ్ళు ఉన్నాయో మనకు తెలియదు. ఎందుకంటే కరోనా మహమ్మారి 3వ ప్రభావం ఆల్రెడీ రావటానికి మనకి దగ్గరనే ఉంది అనేటువంటి ఒక వార్త భయపెట్టిస్తుంది అండి బిడ్డలారా. సైంటిస్టులు డాక్టర్లు మనకిచ్చిన హెచ్చరికలు, వేరే వేరే దేశాల్లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి, ప్రియబిడ్డలారా మనము సీరియస్గా తీసుకోవాలి. ఈ 2021 చివరి గడియలోకి మనం వెళ్తూ ఉన్నాం. ఇంకా 2022 దేవుడు మన కోసం ఏం పెట్టి ఉన్నాడో, ఈ ప్రపంచం ఏది నీకు ఒక బహుమానంగా ఏవోతూ ఉంటుందో బిడ్డలారా నీకు తెలియదు. అందువలన దేవుని యొక్క దండనకి గండనకి గురి అవ్వకుండా బిడ్డలారా రక్షించబడాలనే దేవుని వాక్యం ఇప్పుడే హెచ్చరిస్తూ ఉంటుంది. తీసుకుందాం యోహాను సువార్త 3:18 తీసుకుందాం ప్రియబిడ్డలారా. అక్కడ ఎంత చక్కగా మళ్ళీ 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 దేవుడు మనకి ఈ యొక్క రక్షణ నీవు నిర్లక్ష్యం చేయవద్దని, అంగీకరించాలని, సీరియస్గా తీసుకోమని వాక్యం మళ్ళీ ఆహ్వానిస్తూ ఉంటుంది. John 3:18 ఆయన విశ్వసించువాడు ఖండింపబడు, ఆయనను విశ్వసించువాడు ఖండింపబడవు,
విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఆల్రెడీ ఖండింపబడియే ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున, దేవుని యొక్క ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు నామమున అతడు విశ్వసింపలేదు. విశ్వసింపని వాడు ఆల్రెడీ ఖండింపబడియే ఉన్నాడు. ఎందుకంటే అంత ప్రేమమయుడైనటువంటి ఒక దేవుడు తన కుమారుని కోసం ఆయనని ఒక యాగబలిగా సమర్పించి నీ కోసం ఇంత రక్షణ తెచ్చి పెడితే అది నీవు కాళ్ళతో తోసివేసినందుకు, పర్పస్ నిరాకరించినందుకు ఆల్రెడీ ఖండించబడియే ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, అందువలన బిడ్డలారా, ఈ 2021 సంవత్సర చివరి ఈ ధ్యాన వడకం, ఈ ఆగమన కల ధ్యాన వడకం నిన్ను మరొకసారి ఆహ్వానిస్తూ ఉంది. కుమారా, కుమార్తె, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. నీవు ఒక్కసారి ఈ రక్షణను అంగీకరించి నీవు ఆ దేవుని దగ్గరికి వస్తే ఆయన ఎంత మంచివాడో, ఎంత గొప్పవాడో, ఆయన కరుణ, ఆయన కృప, ఆయన ప్రేమ ఎంత లోతైనదో, ఎంత ఎత్తైనదో, ఎంత విశాలమైనదో బిడ్డా నువ్వు తెలుసుకుంటావు. ఒక్కసారి తెలుసుకుంటే ఆ ప్రేమ నుంచి నిన్ను ఎవరు దూరం చేయలేరండి. ఎందుకంటే ఆయన కరుణలో, ప్రేమలో ఒక అయస్కాంతం లాంటి పవర్ ఉందండి. అందుకే పౌలు గారు ఇంత గట్టిగా మాట్లాడారు, దేవుని ప్రేమ నుంచి నన్ను వేరుపరచినది ఏది? దేవుని సన్నిధి నుండి, ఆయన ప్రేమ నుండి, ఆయన కరుణ నుండి నన్ను వేరుపరచినది ఎవరు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ పవర్ నీ ఒక్కసారి పొందాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియపడారా, ఒక్క నిమిషం నాతో పాటు కళ్ళు మూసుకుని మన ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మదేవ, ఆగమన కాల ధ్యాన వడక చివరి రోజు ఉదయకాల సమయం ప్రశాంతంగా మీ యొక్క సన్నిధిలో కూర్చొని ఆత్మయుగ జీవమైన నీ దేవుని యొక్క వాక్కును ఆలకించడానికి మాకిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభువా, ఇంత గొప్ప రక్షణ, ఇంత సులువైనటువంటి ఒక రక్షణ, అందరు పొందగలిగే రక్షణ, నీకు ఏది కూడా మూల్యం చెల్లించుకోకుండా ఉదారముగా నీకు ఆయన ప్రసాదించే రక్షణ తెలుసుకోవటానికి ఈ వాక్కు ద్వారా ఈ బిడ్డలకు ఉన్నటువంటి ఆత్మీయ గృఢత్వమును తొలగించమని ప్రార్థిస్తున్నాము. అజ్ఞత అనే అంతకారము దేవుని వాక్కు అనే వెలుగులో తొలగించబడునుగాక. దేవుని పరిశుద్ధాత్మ అనుగ్రహించు పాపబోధం, పశ్చాత్తాపం, ఆంతరిక ప్రేరణ వీరు తెలుసుకుందురుగాక. ఈ నిత్య రక్షణ ద్వారం తెరవబడియే ఉన్నప్పుడు అందులో ప్రవేశించి రక్షణ పొందుకోవటానికి ఈ బిడ్డలకి ఆత్మ ప్రేరణ కలుగునుగాక. ఏ ఒక్కరు కూడా లోకం వలన, శరీరం వలన, భవం వలన, ఆసక్తుల వలన ఈ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా, ఈ రక్షణను నిరాకరించకుండా వారందరూ కూడా యేసు క్రీస్తు అమూల్య రక్తములో రక్షణ పొందుదురుగాక. ఈ ధ్యాన వడకములో పాల్గొని వాక్యాన్ని ఆలోచిస్తున్న ప్రతి కుటుంబం రక్షించబడునుగాక. ఆ బిడ్డలందరూ కూడా యేసు రక్తములో సంరక్షించబడుదురుగాక. ఈ ధ్యాన వడకం వింటున్న వారికి స్వస్థతను, విడుదలను, ఆశీర్వాదమును, అభిషేకమును అనుగ్రహించునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియపడలారా, ఈ వాక్య పరిచర్య అయిన వెంటనే బాణ సిస్టర్ 2వ వాక్య పరిచర్యతో సిద్ధంగా రెడీగానే ఉన్నారు. సాయంకాలం 6 గంటలకి పరిశుద్ధాత్మ అభిషేక దివ్య బలి పూజను మీకోసం అర్పిస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే అండ్ గాడ్ అబండెంట్లీ బ్లెస్ యూ.